కోవిడ్ బారిన పడుతున్న ప్రజల కోసం ప్రభుత్వ స్కూల్స్ సంస్థల భవనాలను ఐసోలేషన్ కేంద్రాలుగా వినియోగంలోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సహా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో వినోద్ కుమార్ ఫోన్లో మాట్లాడారు. కరోనా సోకితే ఇంట్లోనే ఐసోలేషన్ కోసం తగినంత వసతి సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకోసం గ్రామాల్లో ప్రభుత్వ స్కూల్స్ను, సిరిసిల్ల వాసులకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ను, వేములవాడ వాసులకు స్థానిక ప్రభుత్వ సంస్థలను ఐసోలేషన్ కోసం అందుబాటులోకి తెస్తున్నట్లు, జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినోద్ కుమార్ కోరారు.